Hi friends, welcome to Lakshmi's Home Garden. Iroj meku, iroj video entente long beans. Alasandalu antaru kada avi. Ivi first nenu vittanalu vesina kadi nunchi video teesunnanu. Perugu paint buckets teesukunnanu nenu. Paint buckets ki paint esenu. Avi 5 minutes lo manam nilu pandri vesukochu. Meeku aa process edo chupiddamani ee video chestunnanu. Chaala easy andi. Ante it పందిరి కంటే నిలు పందిరి కానీ అయితే మనకి తక్కువ ప్లేస్లోనే మనం ఈ చేసుకోవచ్చు. ఇది చాలా రోజులు ఉంటుంది, ఒక 5 నెలలు పోయినసారి అయితే 6 నెలలు ఉందనుకుంటున్నాను. మీకు ఈ ప్రాసెస్ చూపిస్తాను, చూడండి. చూసారండి, నేను ఈ ట్రేలో నేను కొంచెం కోకో పీటు వర్మి కంపోస్ట్ వేసుకున్నాను. వేసుకొని సీడ్ దాంట్లోనే పెట్టుకున్నాను. కొన్ని రోజులకి సీడ్ వచ్చేసింది, చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. వేర్లు కూడా మనకి ఏమి కట్ కావు, అందుకని ఈ ట్రేలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. పెయింట్ బకెట్లో నేను కొంచెం ఎరువు మట్టి అన్నీ వేసుకున్నాను. తర్వాత టైకోడర్మా, ఈ ఎప్సమ్ సాల్ట్, సుడోమనాసు, వేపిండి అన్నీ కలుపుకున్నానండి. అన్నీ కలుపుకొని ఒకేసారి వేసేస్తున్నాను. వేసి బాగా కలుపు వేసుకొని మనం ఇంకా చెట్లు పెట్టుకోవచ్చు. ఒక్కొక్క బకెట్లో నేను 3 ప్లాంట్స్ పెట్టుకున్నానండి. 3 కానీ 4 కానీ పెట్టుకోవచ్చు, అంటే ఇవి పెద్ద బుషి రాదు కాబట్టి మనకి పెట్టుకోవచ్చు. కొంచెం ఎరువు ఎక్కువ ఇచ్చుకున్నామంటే మనకి ఆ సాయిల్ సరిపోద్ది, రిచ్ సాయిల్ కాబట్టి మనం ఎక్కువ పెట్టుకోవచ్చు. తర్వాత ఆల్రెడీ నా దగ్గర బ్యాంబూ కర్రలు ఉన్నాయండి, నేను అన్నీ సేవ్ చేసి పెట్టుకుంటాను. ఏదైనా పందిరి ఊడిపినా కూడా తిరిగి సేవ్ చేసుకుంటాను. అట్టా నిలు బ్యాంబూ వేసాను, మళ్ళీ అడ్డంగా అక్కడ మెష్ ఉంది కదా, ఆ మెష్కి అటాచ్ చేసేసాను. చాలా ఈజీ అండి, 5 మినిట్స్లో అయిపోద్ది. కర్రలు అన్నీ రెడీగా ఉన్నాయంటే చాలా ఈజీ వేసుకోవడం కూడా. ప్లాస్టిక్ వైరు అది కానీ బండిల్స్ 2 కానీ తెచ్చుకున్నామంటే మనం ఈజీగా మనం కట్టేసుకోవచ్చు. పురుకోస అయితే కొన్ని రోజులకి చీకిపోతే అంట, నిలవదు పురుకోసే కానీ అయితే. చూడండి ఎంత చక్కగా కట్టుకున్నాను నిలు పందిరి. కొన్ని రోజుల తర్వాత వచ్చేసినాయి చూడండి చెట్లు, పూత వచ్చింది. కొంచెం స్ట్రాంగ్గా ఉండాలని మళ్ళీ కొంచెం బ్యాంబు వేసి దానికి కట్టేసుకున్నానండి, గాలికి వచ్చినా కూడా ఏం కాకుండా. ఇప్పుడిప్పుడే పూత వస్తూ ఉంది, పూత కాయలు వస్తూ ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో నిలువు పందిరి, ఫ్రెష్గా ఉన్నాయి కదా ఆకులు. వర్మి కంపోస్ట్ వేస్తున్నానండి, అంటే ఇంకా పూత ఉంది కాబట్టి ఇంకా వర్మి కంపోస్ట్ వేసుకుంటే మనం కొంచెం బలంగా మనకి ఇవన్నీ వస్తాయి. దీనికి ఏం లేదండి, 4 రోజులకు ఒకసారి నీమ్ ఆయిలు, సోడా, వంట సోడా, హ్యాండ్ వాషు అవి కలిపి వేసుకుంటా ఉండాలా. 3 డేస్కి మళ్ళీ పుల్లటి మజ్జిగలో మళ్ళీ వంట సోడా వేసి కలుపుకుంటా ఉండాలి. అది మార్చి మార్చి చేయాలా. చీమలు వచ్చాయంటే మనకి పురుగు అన్నీ వస్తున్నట్టు లెక్క, అది అర్థము. ఆ తర్వాత బవేరియా బాసిన కూడా ఇచ్చానండి. ఈ ఉత్త నీమ్ ఆయిల్ కూడా పోదు, అది నల్లంగా వస్తుంది. బీబీ పౌడర్ అంటారు కదా, అది బీబీ లిక్విడ్ అది కంపల్సరీగా వేయాలండి. అది కానీ వేసిందంటే అసలు పురుగు రాదు. ఒకసారి సెట్ అయిన తర్వాత ఇంక మళ్ళీ తర్వాత ఇంకా ఏం రావండి, అది మిగిలింది కాబట్టి దాంట్లో వేసేసా. ఫుల్ కాయలు వచ్చేసినాయి, కొన్ని కొయ్యలేదు. అంతలేక ఈ సీడ్స్ కోసం ఉంచిపెట్టేయచ్చుకో, నెక్స్ట్ జూలైలో మళ్ళీ వేసుకోవచ్చండి. ఇవి వీటికి ఎక్కువ ఈ నల్ల, ఇదిగో ఇక్కడ కొర వచ్చింది, ఇవి నల్ల ఈ పడతాయి ఎక్కువ. ఈ ముందు
వాటర్ తో వాష్ చేసేసుకొని నేను చూడలేదు రెండు రోజులు వచ్చినట్టుంది. ముందు వాటర్ తో వాష్ చేసుకొని తర్వాత నీ మా ఇల్లు మీకు తెలుసు కదా, నీ మా ఇల్లు వంట సోడా అవి కలుపుకొని స్ప్రే చేసేస్తే దెబ్బకు పోతాయి. ఈ హార్వెస్ట్ చేసేసుకుందామండి. ఏమున్నా లేకుండా ఇవి కానీ ఉంటే మనకి వెజిటబుల్స్ ఏం లేకుండా ఈ మటుకు ఫ్రై చేసుకోవచ్చు, బాగుంటాయి. నేను అయితే పోయినసారి అయితే చాలా వాడినాను. అసలు ఫ్రీక్వెంట్గా మా ఇంట్లో ఎప్పుడు లాంగ్ బీన్స్ ఉండేది. ఇంకొన్ని రోజులకైతే మాకు ఇంకా ఎగుట్ అయిపోయింది. అందులో ఉన్న వాడాను నేను, బాగా వాడాను. ఇది చూసేదానికి పందిరి అన్నీ చూసేదానికి కూడా బాగుంటుంది. ఈ చెట్టు కోసిన మళ్ళీ 4 డేస్కే మళ్ళీ స్పీడ్గా వస్తాయి, భలే స్పీడ్ గ్రోత్ ఇవి. 4 రోజులకు ఉపయోగమంటే పండిపోతాయి ఇలాగా, భలే స్పీడ్. చూసుకుంటా ఉండాలి రోజు. మనం చిన్న పిందులే అనుకున్నామంటే ముదిరిపోతాయి. చూడండి ఇవన్నీ రెడీగా ఉన్నాయి. మళ్ళా ఒక 4 డేస్కి మళ్ళీ వచ్చేస్తాయి. ఇవి వెజిటబుల్ గార్డెన్ అంటే కంపల్సరిగా ఈ మటుకు తప్పకుండా వేసుకోవాలా. చాలా బాగుంటాయి, ఎప్పుడుకి కూరకు బాగా పనికి వస్తాయండి. ఇవి నాకు చాలా ఇష్టం. ఇవి జస్ట్ మధ్యలో సింగిల్ బ్యాంబూ పెట్టాను, కింద ఒక బ్యాంబు పైన ఒక బ్యాంబు పెట్టేసి ఇది మటుకు మస్ట్ ఉండాలండి. ఇవి రీల్స్ కానీ తెచ్చుకున్నామంటే మనం గార్డెన్కి అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు. ఇవి మంచి స్ట్రాంగ్గా ఉంది, చాలా బాగుంది. నాకైతే ఒక క్రాప్ 2 క్రాపులకు పనికి వస్తుంది. మళ్ళీ అయిపోతే మళ్ళీ ఇంకోసారి వేసుకోవచ్చు. అంతేనండి, చూడండి ఇవి సరిపోతాయి ఒకసారికి. ఇక్కడ ఒక కీర వేసి ఉన్నాను, రైట్ రాద్దానా చూపించు. ఇక్కడ ఇక్కడ సపరేట్ మెష్, ఇక్కడ మళ్ళీ ఈ గోడకి అక్కడే ఉంది. ఈ గోడకి ఈ మెష్ అన్నీ నేనే వెళ్ళాను. ఇక్కడ చాలా వేసానండి కీర, కాకపోతే ఈ వర్షానికి అన్నీ పోయినాయి. ఇంక ఇది ఒక్కటే మిగిలింది. ఇది కీర ఎందు వేరే కీరలాగా ముళ్ళు ముళ్ళుగా ఉంది, కనిపిస్తుంది కదా. ఇది అసలు పంటకు వచ్చిందా పచ్చిదా అర్థం కావటం లేదు. ఇంకా ఇక్కడ 2 పిందులు ఉన్నాయి, చూపిదానా. ఇంకో 2 పిందులు ఇక్కడ అన్నీ చాలా వస్తుంది. ఒక చెట్టు అయినా పర్వాలేదు, బాగానే కాస్తుంది. ఒకసారి ఇది కోసి చూద్దాం అసలు ఎంత మాత్రం ఉందా ఏంది అని. ఇదేం చిన్నది కోసేనా లేదో తెలియదు, అర్థం కావటంలా చూద్దాం. ఇది ఒకసారి చూద్దామండి. అసలు పీల్ చేసి అసలు కీర దోసానా ఇంకేదా. ఏది కత్తేది? సూపర్ అండి, కీర దోసేనే అబ్బా. భలే ఉంది, హ్యాపీగా టిఫిన్ మొదలు కీర దోశ తినేయచ్చండి లైట్గా. కొంచెం మసాలా పౌడరు మిరియాలు అయినా చల్లుకొని కొత్తిమీర అయినా చల్లుకొని తినేయచ్చు. నాకు చాలా ఇష్టం.
ఈ టైప్ నేను ఎక్కడ చూడలేదండి. మామూలుగా మనకి వచ్చేది ఇంత కేర్ వస్తుంది. ఇవి సన్నంగా బాగుంది, ఒకటెల్ల రెండు తినే ఇచ్చు అనుకుంటా. చూసారు కదండి, లాంగ్ మీన్సు, సింగిల్ కీరదోస, పందిరి చిక్కుడు హార్వెస్ట్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బిల్ ఐకాన్ నొక్కండి. నమస్తే అండి, థ్యాంక్ యూ.